హిందూ ధర్మాలను సంస్కృతులను కాపాడడంలో సమైక్యంగా కృషి చేయాలని దివ్యానంద స్వామి పిలుపునిచ్చారు. స్థానిక దత్త సాయి మందిరంలో మండల సమరసత ఫౌండేషన్ కన్వీనర్ మండల గుప్తా అధ్యక్షత వహించారు. హిందూ భజన మండలీల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సనాతన సాంప్రదాయాలను పండుగలలో విశిష్టత పవిత్రతలను భావితరాలకు అందివ్వడంలో చైతన్యవంతులు కావాలని ఆయన కోరారు. ఇతిహాసాలు పురాణాలలోను దేశభక్తులు విజయ గాథలలోని ఆదర్శాలను పల్లెవాసులకు తెలిపి ఆచరింప చేయడంలో ఆధ్యాత్మిక సంఘాలు కృషి చేయాలని సమరసత ఫౌండేషన్ రాష్ట్ర ప్రచారకులు వివి సుబ్బారావు కరి శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో సమరసత ఫౌండేషన్ ప్రచారకులు సింగన వీర వెంకట సత్యనారాయణ, భజన మండలి సభ్యులు చక్కపల్లి విష్ణు, తోట ఈశ్వరి, సింగన నోకరత్నం తదితరులు పాల్గొన్నారు. అనంతరం దైవనామస్మరణతో శోభాయాత్ర నిర్వహించారు. మన మండలంలో ఒకసారి ఎంత పని జరిగిందో ఒకసారి మన కళ్ళతో చూసుకోవడం కోసం మన అందరం ఒకరు కలిసాం. అనేక మంది పెద్దలు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి సంబంధించినటువంటి సామాజిక కార్యకర్త సుబ్బారావు గారు, అలాగే స్వామీజీ, మండల కన్వీనర్ గారు గుప్తా గారు, మహిళా కన్వీనర్ గారు మహాలక్ష్మి కన్వీనర్ గారు, గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి కన్వీనర్లు, భజన బృందాల వాళ్ళు అందరం కలిసి ఇక్కడ మనం సమావేశం కావడం జరిగింది. పెద్దలు ఒక ఉపన్యాసం విన్నాము. గత 3 సంవత్సరాల నుంచి గ్రామాల్లో సామూహిక ఆరాధనము, సత్సంగము, భజన ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దేవాలయాలు నిర్మాణం చేయడము ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 500 దేవాలయాలు మన సమరసత సేవా ఫౌండేషన్ HTPT తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆర్థిక సహకారంతో 500 దేవాలయాలు నిర్మాణం చేశాము. అందులో తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికీ 51 దేవాలయాలు నిర్మాణం జరిగినాయి. మన రంగంపేట మండలంలో కూడా రామకృష్ణ నగర్లో కోటపాటు గ్రామంలో ఎస్సీపేటలో దేవాలయం నిర్మాణం జరిగింది. అలాగే మరి ఆ గుడిలో పూజ ఎవరు చేయాలి అనే విషయం వచ్చినప్పుడు ఆ కులానికి చెందిన వాళ్ళే పూజా శిక్షణిస్తే బాగుంటుందని చెప్పి ఈ 51 దేవాలయాల్లోని కూడా ఆ కులాలకు చెందినటువంటి వాళ్ళకి పూజా శిక్షణ ఇవ్వడం జరిగింది. సమాజంలో మార్పు అంటే వ్యక్తి మారితేనే సమాజంలో మార్పు వస్తుంది. కానీ అందరూ ఏమంటున్నారంటే సమాజం మారాలి అంటున్నాం. సమాజం ఎప్పుడు మారుతుంది అంటే వ్యక్తి మారితేనే సమాజంలో మార్పు వస్తుంది. అక్కడ వ్యక్తి మారేటప్పుడు కొంతమందికి కష్టం అనిపిస్తుంది. కానీ ఆ కష్టాన్ని భరించినటువంటిదే మన ఋషి తత్వం. అదే మనకి ఋషులు మనకు నేర్పినటువంటి విషయం. కానీ మళ్ళీ దాన్ని సమాజంలో తీసుకెళ్లడం కోసమే సమరసత సేవా ఫౌండేషన్ గత 3 సంవత్సరాల బట్టి ప్రయత్నం చేస్తుంది. మరి ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు, భజన నేర్పేటువంటి గురువులు తగ్గిపోయారు, నేర్పేటువంటి అలవాటు కూడా తగ్గిపోయి గ్రామాల్లో చూస్తున్నాం. భజన నేర్పే వాళ్ళు ఎవరు అంటే 4 ఉంటారు. ఆ 4 ఇంకో 4 నేర్పడం మర్చిపోయారు. అంటే ఆ మర్చిపోయినటువంటి విషయాన్ని గుర్తు చేయాలని చెప్పేసి అన్నవరం దేవస్థానంలో ప్రభుత్వాన్ని ఒప్పించి మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 14 దేవాలయాల్లో ఈ భజన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో మన తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం దేవస్థానంలో ఇప్పటికీ 20 బట్టి ప్రతి నెల 40 శిక్షణ తీసుకున్నటువంటి వారు ఉన్నారు. అలాగే మన రంగంపేట మండలంలో ఇప్పటికే కొంతమంది మహిళలు, పురుషులు కూడా శిక్షణ తీసుకుని ఉన్నారు. పురుషులు 5, మహిళలు 11 శిక్షణ పొంది ఉన్నారు. ఇక్కడ దాని కారణంగా రంగంపేట మండలంలో సుమారుగా 1-20 భజన బృందాలు తయారైంది. అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. యజ్ఞం నిరంతరం జరుగుతూ ఉండాలి. ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండాలి అంటే భారతదేశంలో పూజలు, పునస్కారాలు, వ్రతాలు, దీక్షలు, భజనలు, సంకీర్తనలు ఇవన్నీ జరుగుతూ ఉండాలి.